వెల్కమ్ టు విజీస్ కిచెన్. ఇవాళ నేను మీకు బాంబినో ఉప్మా చేసి చూపిస్తాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, బీన్స్, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పెప్పర్ అంటే మన మిరియాలు, ఉప్పు, బాంబినో. ఓకే, సో ఈ లోపల మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని నేను జనరల్గా ఉప్మాస్కి పల్లి నూనె యూజ్ చేస్తాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. సో కొంచెం పల్లి నూనె యాడ్ చేశాను. సో ఇక్కడ సైమల్టేనియస్లీ నేనేం చేస్తాను అంటే, ఇది బాంబినో వేగే లోపల నేను వాటర్ కూడా పెట్టుకుంటాను. సో అది వేగుతున్నప్పుడు ఈ లోపల వాటర్ కూడా రెడీగా ఉంటాయి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి, ఆయిల్ వేడెక్కుతుందండి. యాక్చువల్లీ ఉప్మా మనం అనుకో జనరల్గా ఇది మీరు బామిన ఉప్మాయే కదా అని. ఇందులో ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర అండ్ మీకు మిరియాలు అండి, పెప్పర్. సో దీనివల్ల మీకు టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కితే ఫస్ట్ ఆనియన్స్ ఇలా పొడుగుగా తరుక్కోవాలి, ఆనియన్స్ ని, ఇంకా పచ్చిమిర్చి. ఇవి కొంచెం వేగాలి. యాక్చువల్లీ ఈ ఉప్మా ఎక్కడ నేర్చుకున్నానంటే నేను మేము కూర్గ్ వెళ్ళాం, మన బెంగళూరు దగ్గర కూర్గ్ ఉంటుంది. సో అక్కడ టూరిస్ట్ అక్కడికి కూర్గ్కి వెళ్ళినప్పుడు మేము పేయింగ్ గెస్ట్గా ఉన్నాం అనమాట. సో పేయింగ్ గెస్ట్గా ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ వాళ్ళే ఇస్తారు. సో మేము అక్కడ ఉన్నాక నెక్స్ట్ డే రోజు బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మాకు సడన్గా వాళ్ళు ఇది బాంబినో ఉప్మా తెచ్చిచ్చారనమాట. మేము చూసి అబ్బా బాంబినో ఉప్మానా, వీళ్ళు ఏది వెరైటీగా ఇవ్వలేదు అని అనుకున్నాము. కానీ అలా ఓపెన్ చేయగానే ఆ ఫ్లేవర్ మీకు మిరియాల పొడి ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంది. సో తిన్నాక కూడా చాలా చాలా బాగుంది. సో నేను అనుకున్నాను అనమాట, చూస్తే నాకు అందులో ఏం కనిపించలేదు, ఓన్లీ క్యారెట్, బీన్స్, ఆనియన్ కనిపించింది. ఫ్లేవర్ మటుకు బాగా తెలిసింది, మిరియాల ఫ్లేవర్ అండ్ కొత్తిమీర ఫ్లేవర్. సో ఇంటికి వచ్చి ట్రై చేశాను, చాలా 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 బాగుంది. ఇందులో ఇప్పుడు మనం క్యారెట్స్, ఇంకా బీన్స్, ఇవి కొంచెం చక్కగా కొంచెం మీకు ఫ్రై అవ్వాలండి, షాలో ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చిగా అనిపిస్తుంది మీకు. చక్కగా కొంచెం ఫ్రై అవ్వాలి, ఫ్రై అయ్యి కొంచెం మగ్గాలి మనకి ఇది. సో నేను అందుకనేసి దీని మీద మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ మగ్గని. సో ఒక 5 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మనం. చూసారా కొంచెం షాలో ఫ్రై లాగా అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం బాంబినో వేసుకుందాం. బాంబినో ఇందులోనే వేసుకొని నేను వేయించుకుంటానండి, సపరేట్గా ఏం వేయించుకోను, అంత అవసరం నాకైతే. నేను ఎప్పుడు ఇలాగే చేసేస్తాను అంటే ఒకసారి వేయించి మళ్ళీ పక్కన పెట్టి అలా చేయను, దీంతో పాటుగా వేయించేస్తాను నేను. చక్కగా వేయించుకోవాలి ఇది బాంబినో పచ్చివాసన పోయేలాగా. జనరల్గా కుకింగ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే కంపల్సరీ ఇంత బాంబినోకి ఇంత వాటర్ తీసుకోవాలి అని చేస్తూ ఉంటారు. నేను అలా ఏం కొలతలు ఏం తీసుకోను యాక్చువల్గా, అంటే ఈ ఉప్మాకి జనరల్గా కొలత ఏం తీసుకోను నేను.
దీనికి ఏంటంటే మీరు వేడి నీళ్ళు పోసారనుకోండి, నేను అందాజుగా ఇది మునిగేంత, ఈ బ్యాంబినో చూసారా, ఇది జస్ట్ మునిగేంత వరకు పోసేస్తే చాలు నాకు, ఆ క్వాంటిటీ సరిపోతుంది నాకు, వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది పర్ఫెక్ట్గా. మీరు ఇది బ్యామినో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది, ఒక్క దగ్గరే ఉందనుకోని మాడిపోతుంది. లేదు మీరు సపరేట్గా ముందే వేయించి పెట్టుకుంటానన్నా నో ఇష్యూస్, అలా కూడా వేయించి పెట్టుకోవచ్చు. ఇలా మేము వెజిటేబుల్స్ వేయించలేము అనుకుంటే మీరు సపరేట్గా చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకున్నా ఓకే, కానీ నాకు ఇలా అలవాటు, నేను ఇలాగే చక్కగా వేయించేసుకుంటాను ఇలా దీంతో పాటుగా. సో చూడండి ఇక్కడ నాకు బ్యాంబినో వేగింది, చక్కగా వేగింది బ్యాంబినో, వేగి నాకు స్మెల్ కూడా తెలుస్తుంది బ్యాంబినో వేగినట్టు. సో ఇప్పుడు నాకు ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయ్యి రెడీగా ఉండిపోయాయి చూసారా, బాయిల్ కూడా వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. సో నేను కరెక్ట్గా మీరు చూడండి, నా కొలత ఏం లేదు, జస్ట్ ఇది మునిగేంత వరకు పోస్తాను. నాకు బ్యామీన మునిగితే జస్ట్ బ్యామీన మునిగితే చాలు నాకు, బ్యామీన మునిగింది ఇంతవరకు పోస్తాను, ఇంకెందుకు ఎంతకన్నా పోయాను. ఇందులో నేను సాల్ట్ బ్యామినోలో చాలా తక్కువ పడుతుందండి, ఎక్కువ పట్టదు, సో కొంచెం సాల్ట్ వేస్తాను ఇందులో. ఇప్పుడు పెప్పర్ యాడ్ చేస్తున్నాను, మరి ఎక్కువ వేసుకుంటే మీకు కారంగా మిరియాల ఘాటు తెలిసిపోతుందండి. సో ఇప్పుడు ఉప్పు ఇంకా పెప్పర్ వేసుకున్నాం కదా, దీన్ని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకున్నాం, మీకు ఒక 2-3 మినిట్స్లో రెడీ అయిపోతుంది, మూత పెట్టేసుకున్నాం. కొంచెం నెయ్యి మీద లైట్గా నెయ్యి యాడ్ చేస్తున్నాను అండి, నెయ్యి వేయడం వల్ల కూడా బ్యామీన పొడి పొడిగా వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసేస్తున్నాను, కొత్తిమీర వేసేసి ఒక్కసారిలా కలిపేసుకుంటున్నాను చూసారా, ఆల్మోస్ట్ వాటర్ సరిపోతున్నాయి, నేను వేసిన వాటర్ సరిపోతున్నాయి. సో మూత పడేసుకొని ఒక్క 2 మినిట్స్ మనం చేసుకుంటాం. చూడండి ఒక 3 మినిట్స్ అయింది, 3 మినిట్స్ తర్వాత చూడండి ఇదిగోండి చక్కగా పొడి పొరలాడుతూ వచ్చింది ఉప్మా, ఇదిగోండి పొడి పొరలాడుతూ ఉంది ఉప్మా. అండ్ మీరు ఇలా పట్టుకొని చూస్తే ఆల్మోస్ట్ దిగిపోయింది ఉప్మా. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను, దీన్ని సర్వ్ చేసుకుంటాను ఓకే. ఈ ఉప్మాని ఊరికే ఎక్కువ కలయబెడుతూ ఉంటే అది విరిగిపోతుందండి బ్యాంబిన్ అనేది. సో అందుకనేది మూత పెట్టి చక్కగా మగ్గించి మధ్య మధ్యలో మామూలుగా 1-2 సార్లు మనం తిప్పుకుంటే సరిపోతుంది. సో ఇది కూర్గ్ స్పెషల్ వేడి వేడి బ్యాంబిన్ ఉప్మా, స్మెల్ చాలా బాగుంది. సో సుహాసన తెలుస్తుంది బాగా, అయితే మన ఫ్లేవర్స్ అది మన కొత్తిమీర అండ్ పెప్పర్ది మిరియాల పొడిది ఘాటు చాలా బాగుంది. సో తినని చాలా బాగుంటుంది. సో వేడి వేడి ఉప్మా రెడీ.